ీబీసీ అనేటువంటిది భారతదేశం మీద విష ప్రచారం ఇవాటిది కాదు అది తెల్లదొరల కోసం పెట్టబడినటువంటి ఛానల్ తెల్లదొరల చేత నడబడేటువంటి ఛానల్ బీటే బీబీసీ నడిపేది బ్రిటిష్ ప్రభుత్వం డబ్బులిచ్చేది పేరుకి స్వేచ్ఛ పేరుతో మేము స్వతంత్రంగా అంటూ అక్కడున్నటువంటి పాతకాలపు తెల్లదొరతనంతో మిడిసిపడేటువంటి వాళ్ళ చేతుల మీదనే నడుస్తూ ఉంటుంది అందుకనినే భారతదేశం లాంటి వాటిని బానిసలుగానే చూసే మనస్తత్వం వాళ్ళకి అలాగే ఉంది ఇది ఇవాళ రోజున అందుకనే విష సులభంగా చేస్తుంది కానీ బీబీసీకి సంబంధించి చూస్తే ఈ లక్షణాన్ని ఏనాడో కనిపెట్టినటువంటి ఆయన మన నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆ రోజుల్లో ఆయనకు సంబంధించినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ని అడ్డకోలుగా కారుకోతలు కా కూస్తూ అదొక ఉగ్రవాద సంస్థగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో దానికి ఒక పేరు పెట్టారు ఆయన బీబీసీకి బ్లఫ్ బ్లస్టర్ కోఆపరేషన్ బ్లఫ్ బ్లస్టర్ కోఆపరేషన్ అనేటువంటి పేరుని ఆ రోజునే పెట్టారు తప్పుడు కథనాలు వండి వారుస్తూ రేడియో వార్తలు ప్రసారం చేసేది ఆ రోజుల్లో నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా బీబీసీ ప్రసారాలు ఉండేవి దాంతోనే ఆ రోజున ఈ పా ఈ పేరు పెట్టారు కాబతే ఇప్పుడు అది నిజం చేస్తుంది రేడియోకు పోటీగా ఆ రోజుల్లోనే నిజమైన వార్తలు ప్రసారం చేయడానికి తమిళం హిందీ బెంగాలీ మరాఠీ పంజాబీ భాషల్లో రేడియో సర్వీసుని ప్రారంభించారు ఆ రోజున జర్మనీ సహాయంతో ఇదే నేతాజీ